సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ బట్టులింగం ఆధ్వర్యంలో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, విఆర్ఏ, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కరోనా వైరస్ అనేది తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా మన గ్రామాల్లోకి కానీ రాష్ట్రం లెవెల్లో మొత్తం రేషన్ బియ్యం పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా చిన్నకోడు మండలం పెద్దకోడు గ్రామంలో సైర్యంగా మేము మా గ్రామంలో రేషన్ బియ్యం కార్యక్రమం స్టార్ట్ చేసినాం. మరియు గ్రామస్తులకు మేము ముందస్తుగానే తెలియజేసినాం, మాస్కులు కానీ మూతికి ఖర్చుపులు కానీ కట్టుకొని మరియు ఎవరు ఇక్కడికి వచ్చిన రేషన్ సెంటర్ దగ్గరికి వచ్చిన వారికి మేము మీటర్ దూరంలో డబ్బాలు ఏర్పాటు చేసి మీటర్ దూరంలో ఉన్న డబ్బాలలో ఉన్న వారికి రేషన్ బియ్యం ఏర్పాటు చేస్తున్నాము. ఈ రేషన్ బియ్యం వల్ల మా గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ఈ కరోనా వ్యాప్తి ఇంతకింత ఎక్కువ తీవ్రిస్తుంది కనుక గ్రామ ప్రజలకు దయచేసి తెలియజేయనది ఏమనగా, మన గ్రామస్తులు ఎవరింటిలో వాళ్ళే అవుదరెస్ట్ అయ్యి ఇంట్లో ఉండాలని ఈ నెల 15 తారీఖు వరకు మన గవర్నమెంట్ తలపెట్టింది. కాబట్టి హౌస్ అరెస్ట్ లాక్డౌన్ అనేది మనం నిర్వీర్యంగా ప్రవేశించి దాన్ని అతిక్రమించిన వారిచే పోలీసు అధికారులు చర్యలు తీసుకోబడతారు. దయచేసి మన గ్రామస్తులు ఆలోచించి ఈ లాక్డౌన్ని కొనసాగించేటట్టు మనం ఇంటికి నిర్బంధమై ఉండాలని తెలియజేస్తున్నాను.